హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి సో స్టార్ హీరోల ఏ సినిమాలైనా విడుదలవుతున్నాయి విడుదలయ్యిందంటే హిట్ ఆ ఫట్ట ఫస్ట్ ఇదే అడుగుతారు సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేని గురించి ఆచార్య మూవీ గురించి సో సినిమా చూసిన వాళ్ళలోనేమో కొంత అసహనం కనిపిస్తుంది చూడని వాళ్ళలో ఇంకా క్యూరియాసిటీ ఉంది ఇంతకీ సినిమా హిట్ ఆ ఫట్ట సో దీనిపైన చర్చ జరుగుతుంది సో సినిమా థియేటర్ల ముందు ఇప్పటికే జనాలు లేక విలవిలపోతుందనే మాట చూసాము దానికి సంబంధించిన వీడియోస్ కూడా చూసాము సో మనతో ఉన్నారు ఆ సినిమాకు సంబంధించి రివ్యూ మనతో షేర్ చేసుకోవడానికి ఫిలిం అనలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సో క్యాజువల్ క్వశ్చన్ హిట్ ఆ ఫట్ ఆచార్య అదే కావాల్సింది ఫట్ సో అంటే బయటికి థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళందరిలో చూస్తే కొంతమంది ఏదో చెప్పలేక హా బాగానే ఉందని కొందరంటే లేదు కంప్లీట్ ఫ్లాప్ అని కొందరు ఎందుకు ఇట్లా అంటే క్రాంతి కుమార్ అని పాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఒక మాట చెప్పాడు ఆ రోజుల్లో ఒక మాస్ సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ని వాళ్ళ కాళ్ళు చూస్తే సినిమా హిట్టో ఫట్టో చెప్పచ్చు అని అది ఎట్లా అంటే ఆ హీరోలో ఉండే ఫోర్స్ వీళ్ళలో కనిపించాలి హీరో వీళ్ళకి పూనాలి పూని ఆ ఆవేశంతో బయటకు రావాలి ఆడియన్స్ వస్తే సినిమా విజయవంతం అయిపోయినట్టే అనేది ఆ థియేటర్ ఎదురకుండా కూర్చుని టీ తాగుతూ వాళ్ళ కాళ్ళు చూస్తే అర్థమైపోతుందని చెప్పేవాడు ఆయన ఆచార్య సినిమా చూసి బయటకు వచ్చేవాళ్ళు సంతాప సభలోంచి బయటకు వస్తున్న వాళ్ళలాగా వస్తున్నారు అందుచేత ఈ సినిమా ఫట్టని మనం చెప్పచ్చు సో ఈరోజు ఒక్క స్పెషల్ కూడా నేను గమనించాను మీ డ్రెస్సింగ్ కూడా అంటే సినిమాకు ఆచార్య నాకు అనిపించింది మీరు వేసుకున్న కాకి ప్యాంటు అండ్ కాషాయం చొక్కా మిలిటరీ కాకి అంటారండి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇది మిలిటరీ కాకి అంటారు జనరల్గా నక్సలైట్లు వాడతారు ఇది ఈ కాస్ట్యూమ్ దీన్ని ఇది కాషాయం అంటే ఈ సినిమాలో ధర్మబద్ధమైనటువంటి నక్సలైట్లను చూపించే ప్రయత్నం చేశాడు కొరటాల శివ అంటే ఏ ధర్మము అంటే హిందూ ధర్మం అనే చెప్పుకోవాలి హిందూ ధర్మాన్ని మైనింగ్ మాఫియాని మిక్స్ చేస్తూ సినిమా కథ తయారు చేశారు హిందూ ధర్మాన్ని మైనింగ్ మాఫియాని మిక్స్ చేస్తూనే అఖండ సినిమా కూడా వచ్చింది ఫార్ములా ఒకటే రెండు సినిమాలకి ఫార్ములా ఒకటే అక్కడ ఒక హీరో దెబ్బలాట మొదలు పెట్టగానే అతన్ని దెబ్బ కొడతారు వాళ్ళు అప్పుడు అఘోరా వచ్చి సెటరైట్ చేస్తాడు కండిషన్ని ఇక్కడ కూడా ఒక హీరో దెబ్బతింటాడు రెండో హీరో వస్తాడు అతను నక్సలైట్ రూపంలో వస్తాడు వచ్చి సెటరైట్ చేస్తాడు ఇక్కడ ధర్మస్థలి అనేటువంటి ఒక ధార్మిక అంటే టెంపుల్ టౌన్ అని చెప్తున్నారు వాళ్ళు దానికి ఆనుకుని ఇంకొక స్పిరిచువల్ సెంటర్ ఒకటి ఉంటుంది ఈ రెండింటి మధ్య రిలేషను వీటి మీద నడుస్తుంది సినిమా పాదఘట్టం అనేది పాదఘట్టం అంటే ఒక హిందూ ధార్మికతని మైనింగ్ మాఫియాని మిక్స్ చేసి ఒక కథ చెప్పటం అనేది ప్రోగ్రామ్ సినిమా వాళ్ళు ఎందుకు మెజారిటీగా హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేయటం అనేది ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో నాకు అర్థమైంది పాన్ ఇండియా సినిమా అంటున్నారు కదా ప్రతోళ్ళు పాన్ ఇండియా సినిమా అంటే జాతీయ సినిమా అనేది అనుకుంటే జాతీయవాద సినిమా అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు సినిమా డైరెక్టర్లు బీజేపీ హిందూ ఓటర్లు అందరినీ ఏకాత్మ చేసి మిగిలిన వాళ్ళతో మనకు సంబంధం లేదు హిందూ ఓటర్లను సాలిడ్గా మనకు పడేటట్టు చూసుకుంటే చాలు అనే ఒక ఐడియాలజీతో ఆ రోజుల్లో 80 దశకం ప్రారంభంలో అద్వానీ గారు ఏకాత్మత యజ్ఞం అని చెప్పేసి హిందూ ఓటర్లందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆ ప్రయత్నం సాకారమై ఇప్పుడు హిందూ రాజ్యం నడుస్తోంది మనకి కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం కొత్త ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కన్నా కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేస్తే ఎలాగూ ఓటర్లు సాలిడ్గా అటు ఉన్నారు కాబట్టి ఓటర్లు ప్రేక్షకులు ఒకటే కాబట్టి హిందూ ధర్మాన్ని మనం సినిమాల్లో ప్రవచిస్తే అది పాన్ ఇండియా సినిమా అయిపోతుందని సినిమా వాళ్ళు అనుకుంటున్నారేమో అని నా అభిప్రాయం ప్రధానంగా ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా పేరుతో వచ్చిన సినిమాలన్నీ కూడా హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేసేవి అది అఖండ కావచ్చు లేకపోతే రాజేశ్వామ్ సినిమా కావచ్చు ట్రిబులార్ సినిమా కూడా అల్లూరి సీతారామరాజుకి ఆ సినిమాకి ఏ సంబంధం లేదు పాపం అది జయ శ్రీరామ్ సినిమా ట్రిబులార్ అది హిందుత్వ జై మోడీ జయ శ్రీరామ్ సినిమానే మోడీ భజన చేయవలను హిందూ ధర్మాన్ని భజన చేయవలను ఈ రెండింటిని ఆధారం చేసుకునే వీళ్ళు సినిమాలు తీస్తున్నారు అది రాజమౌళి కావచ్చు ఎవరైనా కావచ్చు బోయపాటి సీను కావచ్చు
సో ఈ ఐడియాలజీతోనే వీళ్ళు హిందూ ధర్మాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మోడీ భజన చేయడం వల్ల ఈ సోకాల్ మనం అనుకున్న ఈ డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, వచ్చే లాభం ఏంటి? లాభం ఎక్కడి నుంచి వస్తుందండి? హిందూ వాళ్ళు టోటల్గా ఆ ఓట్ బ్యాంక్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఏకాత్మత యజ్ఞం ద్వారా ఏదైతే వాళ్ళు కన్సాలిడేట్ చేశారో వాళ్ళని టార్గెట్ చేసేస్తే మన పని అయిపోతుంది, మెజారిటీ ప్రేక్షకులు మనకు వచ్చేస్తారని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకే దేశం ఒకే మతం లాంటి ఆర్గ్యుమెంట్లు కూడా మొదలైపోయినాయి కదా. ఒకే దేశం ఒకే భాష అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్లోనే ప్రాంతీయ హీరోలను వాళ్ళు విలన్లుగా చూస్తున్నారు కదా, హిందీ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు. సుదీప్కిను మన అక్కడ మన దీనిలో ట్రిబులర్లో యాక్ట్ చేసిన అతనికి ఇద్దరికి గొడవ జరుగుతుంది కదా ట్విట్టర్లో. కాబట్టి మొదటి నుంచి కూడా బాలీవుడ్ వాళ్ళు సౌత్ హీరోలను యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఒక చిన్న వీళ్ళని వెనక్కి పంపించేస్తే బాగుండు అనే ధోరణి ఉండేది. రజనీకాంత్ కావచ్చు లేకపోతే కమల్ హాసన్ కావచ్చు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళే కదా. ఎవరూ నిలబడలేదు, అక్కడ నిలబడి జెండా ఎగరేసిన హీరోలు ఎవరు లేరు. కాబట్టి అదే టైప్లో ఇప్పుడు దాడి చేస్తున్నారు వాళ్ళు సౌత్ మీద. రెండో వైపు హిందీ భాషను అన్ని ప్రాంతాల్లోనూ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతీయ నాగరికతలను చావగొట్టడానికి. అంటే యునెస్కో నివేదిక ఒకటి ఉంది మనకు, పూర్వకాలం ఒక 15-20 ఏళ్ల క్రితమే యునెస్కో చెప్పింది, శతాబ్దాంతానికి ప్రపంచంలో 90% ప్రాంతీయ భాషలు నాగరికతలు చచ్చిపోతాయని. అంటే ఇంగ్లీషు బుల్డోజ్ చేసేస్తుంది అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ ఇక్కడ తెలియకుండా హిందీనే ఇప్పుడు అది ఉంది, అది ఆ ప్రమాదము ఉంది. రెండో వైపున హిందీ ప్రమాదం కూడా ఉంది. అంటే ఇప్పుడు దక్షిణాది ప్రాంతీయ భాషలు వీళ్ళందరూ కూడా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది, ఒకటి హిందీతోనూ రెండు ఇంగ్లీష్తోనూ. కాబట్టి రెండు యుద్ధాలు చేయటమా లేకపోతే సరెండర్ అయిపోవటమా, ఇవన్నీ క్లోజ్ చేసేసుకోవటమా అనేది ఆలోచించాలి ఆచార్య. సో ఎక్కడ అంటే కొరటాల శివకు ఒక మార్క్ ఉంది, తనదంటూ ఒక ప్రత్యేక శైలి చూపిస్తాడు, ఒక మెసేజ్ ఏదో ఇవ్వ, దీంట్లో ఆ ఇవ్వబోయి చేతులు కాల్చుకున్న వైనంగా చెప్పొచ్చా, లేదంటే రామ్ చరణ్ అండ్ చిరంజీవి ఒక స్టార్స్ అంటే ఆ స్టార్ మ్యాన్యలనే కొట్టుకుపోయింది అనుకోవచ్చా? అంటే ఆయన కమర్షియల్ ఎలిమెంట్స్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. మిర్చి సినిమా నుంచి చూసుకుంటే ఒక మెసేజ్ అనేది చెప్పి ఆ దాని చాటున ఏదో చేస్తున్నానని చెప్తాడు, కానీ ఒరిజినల్గా మెసేజ్ కూడా సాలిడ్గా ఏమి ఉండదు. ఆయన తీసిన ఏ సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలని మనం మాట్లాడుకోవటమే తప్ప లోపలికి వెళ్ళి చూస్తే దానిలో ఏం మెసేజ్ ఉండదు. అది జనతా గ్యారేజ్ కావచ్చు, మిర్చి సినిమా కావచ్చు. మిర్చి కంటే ముందే చాలా సినిమాలు వచ్చినాయి ఆ జానర్లో, కొత్తగా ఆయన ఇచ్చిన మెసేజ్ ఏం లేదు. అంటే ఫ్యాక్షనిజం పోవడానికి ఆయన కొత్తగా ఇచ్చిన మెసేజ్ అయితే ఏమీ లేదు ఆ సినిమాలో. ప్రతి సినిమాలో కూడా హీరో అలా బయట నుంచి వస్తాడు, అక్కడ పరిస్థితిని మార్చడానికి తన వంతు కృషి చేస్తాడు. ఇదే ఫార్ములా, అదే ఫార్ములా ఈ సినిమాలో కూడా. చిరంజీవి బయట నుంచి వచ్చి అక్కడున్న డిజార్డర్ని ఆర్డర్లో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఫార్ములా సేమ్ కొరటాల శివ అన్ని సినిమాల్లో ఉన్న ఫార్ములానే ఉంది దీనిలో కూడా. అయితే తీసుకున్న సబ్జెక్టు ఇబ్బంది పెట్టింది అతన్ని. మైనింగ్ మాఫియా అనేసరికి జనాలు రిపీట్ అది రిపీట్ అయినట్టు, అంటే ఈ మధ్య అఖండ చూసిన ఎఫెక్ట్లో ఉండటంతో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత థియేటర్లో చాలామంది లేచి జై బాలయ్య అన్నారు. కాబట్టి విచిత్రంగా పోలిక వచ్చేసింది. సో ఆ రకంగా చూసుకున్నా అఖండ ఏ రకంగా బాక్సాఫీస్ బద్దలు కొట్టిందో చూసినాం కదా, మరి ఇది ఇంత బోరింగ్ కలగడానికి ఏంటి? అంటే దీనిలో ఇప్పుడు అందులో బాలకృష్ణ చాలా అగ్రెసివ్గా మాట్లాడతాడు, అసలు ఏమాత్రం తడుముకోకుండా. డైలాగ్ రైటర్ రాసిచ్చింది, మరికొంత దానికి ఇంకొంచెం ఓల్టేజ్ పెంచి మాట్లాడతాడు ఆయన. అవి పేలినాయి, అవి చాలా మూర్ఖపు డైలాగులే కావచ్చు, దుర్మార్గమైన డైలాగులే కావచ్చు, మైనారిటీలను కించపరిచే డైలాగులే అవ్వచ్చు. అయినప్పటికీ ఆయన ఎటువంటి మొహమాటం లేకుండా గట్టిగా మాట్లాడేశాడు, అది అడ్వాంటేజ్ అయింది ఆ సినిమాకి. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు పెడితే రెప్యుటేషన్ వస్తుంది అనే విషయం ఆలోచించి వీళ్ళు చాలా మైల్డ్గా నడిపించారు, అది నీరసంగా అనిపించింది ఫ్యాన్స్కి. నిజానికి చిరంజీవి కూడా ఆ లెవెల్లో అరవగలడు,
ఆల్రెడీ ఇంద్రసేనా రెడ్డి ఇలాంటి పాత్రలు చేస్తున్నాడు ఆయన కూడా. కాబట్టి ఆయనకు కూడా అఖండలో బాలకృష్ణ లెవెల్ డైలాగులు ఇచ్చుంటే చెప్పేసేవాడు. ఒకవేళ అది కనెక్ట్ అయ్యి సినిమా హిట్ అయ్యి ఉండేది, ఆ పని జరగల. ఈ రెండు ప్రమాదాల వలన సినిమాల అటు ఇటు కాకుండా ఆగిపోయింది. రాజకీయాలు, రాజకీయ నాయకులు కొన్ని ఇష్యూస్ని మరుగున పడేయడానికి చాలా జిమ్మిక్కులు చేస్తుంటారు. సో ఆ తరహాలోనే మీరు ఇంతకుముందు అన్నట్టుగా మైనింగ్ మాఫియాని ఎంచుకోవడంలో ఏమన్నా ఉండొచ్చా, దీని వెనుక ఏదైనా కుట్ర లాంటి కథనాలు ఏమైనా దాగుండొచ్చు అనుకోవచ్చు? సినిమాలు అంత సీరియస్గా ఉన్నారు సినిమా వాళ్ళని నేను అనుకోను, కానీ ఉండొచ్చు. అంటే జనరల్గా మనకి కొన్ని సమస్యలు ఏమవుతుందంటేనండి, అది సమస్య బతికే ఉంటుంది కానీ చచ్చిపోతుంది, సమాజం ఆలోచనల్లో చచ్చిపోతుంది. అది ఉదాహరణకి వరకట్నపు మరణాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, పరువు హత్యలు ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ సాహిత్యంలోను సినిమాలోను మన ఆలోచనల్లోనూ అవి చచ్చిపోతాయి, బోరింగ్ సబ్జెక్ట్ కింద మారుతుంది. అట్లాగే మైనింగ్ మాఫియా విషయాలు కూడా బోరింగ్ సబ్జెక్ట్గా ఇంకో మూడు నాలుగు సినిమాలు వచ్చేసిన తర్వాత జనాలు టీవీలో మైనింగ్ మాఫియాకి సంబంధించిన ఏదన్నా స్టోరీ వస్తున్నా బోరింగ్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సినిమాలు ఎక్కువ రావటం వలన. ఆ ప్రమాదం అయితే ఉంది. వాడు కాన్షియస్గా చేసినా అన్కాన్షియస్గా చేసినా అది కుట్రే. ఆ మేరకు దాన్ని అంటే ఇప్పుడు భారతదేశంలో చాలా చోట్ల అక్రమ మైనింగ్ జరుగుతుంది, రామాయణ కాలం నుంచి జరుగుతుంది, అది ఈ రోజున కొత్తగా జరిగింది కాదు. నిజానికి ఇసుక మాఫియా కథ తీయచ్చు, ఐరన్ ఓర్ మాఫియా. నిజానికి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో గాలి జనార్దన్ రెడ్డి జరిపినటువంటి ఐరన్ ఓర్ మైనింగ్లో సుంకులమ్మ దేవాలయం పగలగొట్టడం, ఆ ఎపిసోడ్, దాని తాలూకా ఇంపాక్ట్ ఈ కథ మీద ఏమన్నా ఉందా అనేది నాకు ఒక అనుమానం, ఒక కోణం అనిపించింది. ఉందా అంటే అంత సీరియస్గా లేదు కానీ విషయం ఎక్కడో వాళ్ళకి, అంటే ఈ ఐడియా రావటం వెనకాల ఎక్కడో డ్రైవ్ చేసిన పాయింట్స్లో అది కూడా ఉందేమో అని. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ దేవాలయాన్ని కూల్చివేయటం దాని మీద నక్సలైట్లు కూడా మాట్లాడారు. అవును, సుంకులమ్మ దేవాలయ విషయంలో. కాబట్టి అదేదో కనెక్ట్ చేసేసి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని హిందుత్వవాద నక్సలైట్లుగా ఒక గ్రూప్ను తయారు చేశాడు ఈయన, కొరటాల శివ. ఇది ప్రమాదకరం. రెండోది, అసలు నక్సలైట్ల గురించి ఏమాత్రము స్టడీ లేకుండా హీరోని నక్సలైట్గా పెట్టేసి ఇష్టం వచ్చినట్టు సినిమా తీశాడు. అంటే రేపు పొద్దున అమెరికా అధ్యక్షుడు క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆయన ఇదే పద్ధతిలో తీసేస్తాడు అనేది అయితే మనకి అర్థమైంది ఈ సినిమా చూడటం వల్ల. ఒక అండర్ గ్రౌండ్ కామ్రేడ్ ఆయన, గుడి దగ్గర ఒక డ్యాన్స్, అది ఎందుకు డ్యాన్స్ చేస్తుందో ఆవిడ తెలియదు ఎవరికి, డైరెక్టర్కి తప్ప థియేటర్లో ఉన్న ఆడియన్స్కి కానీ సినిమాలో ఉన్న నటులకు కానీ తెలియదు. సంగీత అది ఎందుకు పాడుతుందో, ఆవిడ ఎందుకు అలా డ్యాన్స్ చేస్తుందో ఎవరికి తెలియదు. దానికి రీజన్ ఉండదు, లాజిక్ ఉండదు. ఇతను వెళ్ళి అందులో డ్యాన్స్ చేస్తాడు, ఇతను అండర్ గ్రౌండ్లో ఉన్న నక్సలైట్, అదేమిటో నాకు అసలు అర్థం కాలేదు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. చిరంజీవి గారికి డ్యాన్స్ లాజిక్ ఉండదంటారు కదా, అదే కావచ్చు. అలాంటప్పుడు నువ్వు ఇంకేదన్నా తీసుకో. అంటే మ్యాజిక్లు ఆ స్థాయి సినిమాలు ఇప్పుడు ఎన్ రామారావు గారు చేసేవారు దాదాపుగా. సార్ మరి ఒక డౌట్, అంటే ఎన్నో సినిమాలు చేశాడు, సో మంచి విజయపదంలో ఉన్నారు తండ్రి కొడుకులు, సో ఎట్లా మరి ఇంత పేలవంగా ఇలాంటి స్క్రీన్ ప్లేని, అంటే ఏ కోణంలో దీన్ని చూస్ చేసుకొని ఉంటారు? ఒకవేళ అనిల్ రావిపూడి చెప్పినప్పటికీ అవును, వీళ్ళకు ఒక ఇమాజిన్ ఉంటుంది కదా, మనము థియేటర్లో ప్రేక్షకులను కట్టి పడేస్తామా లేదని ఒక ఇమాజిన్ మిస్ అయ్యారు అనుకోవచ్చా? అంటే డైరెక్టర్లను నమ్ముతారండి ఒక్కొక్కసారి. అంటే ఇలాంటి అనుభవాలు చిరంజీవికి ఇది కొత్త ఏం కాదు, గతంలో ఇలాంటి డిజాస్టర్లు చాలా చూశాడు ఆయన. ఒకసారి చరిత్రలో వెనక్కి వెడితే కిరాతకుడు అని ఒక సినిమా చేశాడు ఆయన, చాలా కొత్త సబ్జెక్టు, చాలా అంటే అప్పటికి మాఫియా కథలతో పెద్దగా సినిమాలు రాలేదు తెలుగులో, కాబట్టి స్మగ్లింగ్ ఆ జానర్లో చాలా హైటెక్లో తీయొచ్చు, సినిమా బాగుంటుందని అనుకున్నాడు ఆయన. కానీ కరెక్ట్గా వారం రోజులు ఆడింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత, జనాలు ఎవరూ పట్టించుకోలేదు దాన్ని. అలాగే హీరో అని ఒక సినిమా, రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే సినిమా ఇన్స్పిరేషన్తో తీశారు తెలుగులో, విజయబాపుని డైరెక్టర్, అల్లు అరవింద్ గారే ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, అది వారం మించి ఆడలేదు సినిమా.
ఇలాంటి డిజాస్టర్లు ఇది కొత్త ఏం కాదు. అంటే కొత్తగా ఉంటుంది ఆడియన్స్కి డెఫినెట్గా. ఇది వేటర్ సినిమా కూడా అలాగే అయింది కదా. వేటర్ సినిమా ఖైదీ కంటే బెటర్గా తీద్దామని తీశారు. అది కనెక్ట్ కాలేదు జనాలకి. అంటే వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు విజువలైజ్ చేసుకునేటప్పుడు ఎక్కడో పీపుల్ని వదిలేస్తున్నారు. పబ్లిక్ దీన్ని ఎట్లా చూస్తుంది అనే విషయాన్ని ఒక్కొక్కసారి వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. జనాలు చూడటానికి సిద్ధంగా ఉంటారు కొన్ని సబ్జెక్టులు, అవి జనం చూడరని వీళ్ళే ముందు బ్రాండ్ చేసేస్తారు. ఇలాంటి దుర్మార్గమైన బుల్డోజింగ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా జరుగుతోంది. వాళ్ళు ఇప్పుడు ఇందులో ఒక నక్సలైట్ అయినా ఒక ఇంకో నక్సలైట్ దళ సభ్యుడికి పెళ్ళి అవుతూ ఉంటుంది. ఆ పెళ్లిలో ఒక ఐటమ్ సాంగ్ పెట్టేశారు. మరి ఆయనకి ఎవరు ఇన్పుట్ ఇచ్చారో అది ఆ భగవంతుడికి ఆయనకి తెలియాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కమర్షియల్ కావచ్చు. కమర్షియల్ అయినప్పటికీ కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఇంకొక చోట పెట్టుకోవచ్చు. ఇప్పుడు మా కేఎస్ఆర్ దాస్ గారు ఉండేవాడు పాత రోజుల్లో. ఆయన చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టరు. ఆయనకు కొన్ని పద్ధతులు ఉండేవి. కొన్ని కొంత సీరియస్గానే వెళ్ళేవాడు. అసలు ఇది చాలా దుర్మార్గంగా అడ్డగోలుగా వెళ్ళిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి సినిమాలు. కాబట్టి అంటే ధర్మం గురించి ధర్మం గురించి చెప్పాలని మాట్లాడుతుంది తరచు. ఆ ధర్మం ఏంటో చెప్పడు సినిమా మొత్తం మీద. ధర్మం అనగా ఏమి అనేది ఎక్కడా కూడా చెప్పడు. కానీ ధర్మం తెలుసుకోవాలనే మాట రిపీటెడ్గా ఉంటుంది సినిమాలు. ఏ ధర్మాన్ని నువ్వు చెప్తున్నావు అనేది క్లారిటీ ఉండదు. ఆ ఊరికే ధర్మస్థలి అని పేరు పెట్టేశారు. అక్కడ ధర్మం ఏమిటి అనే విషయం ఒక చిన్న వాయిస్ ఓవరో లేకపోతే కన్వర్జేషన్లోనో ఉండాలి కదా. ఆ క్లారిటీ ఏం లేదు సినిమాలో. ఒకవేళ కొరటాల్సేవి రాసుకుని మర్చిపోయాడా చేయటం అనేది నా ఉద్దేశం, నా అనుమానం. ఆ పరిస్థితిలో చాలా గందరగోళంగా సినిమా తీశారు. సినిమా బయటకు వదిలేరు. ఆడియన్స్కి దాదాపు కన్ఫ్యూజన్ స్టేట్లో బయటకు వస్తున్నారు థియేటర్లోంచి. బాగా డిసప్పాయింట్ చేసినట్టేనా? డిసప్పాయింట్ చేసినట్టు అంటే డ్యాన్సులు ఇలాంటివి ఆయన చేయగలడు. ఆయన మంచి డ్యాన్సులు చేశాడు. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫైట్స్ ఉన్నాయి చాలా. అంటే టెక్నికల్గా అందరూ బాగా పనిచేశారు సినిమాలో. ఒక సన్నివేశం చిరంజీవి దాదాపు 20 ఏళ్ల క్రితం కనిపించే సీన్ ఒకటి ఉంటుంది సినిమాలో. ఆ సీన్ చాలా అద్భుతంగా తీశారు. అంటే ఆయన ఫేస్ని చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆ రోజుల్లో చిరంజీవి ఎలా ఉంటాడో దానికి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అంటే శివాజీ సినిమాలో రజనీకాంత్కి చేసినట్టుగా దానికంటే చాలా బెటర్గా చేశారు. ఇందులో అంత టెక్నికల్గా అంత గొప్పగాను సినిమా ఉంది కానీ దాన్ని నడిపే కథ లేదు దాంట్లో. అది ప్రాబ్లం. సో ఒక రాధేశ్యామ్ అంటే ఈ మధ్యలో వచ్చినవి చూసుకుంటే భారీ బడ్జెట్. అవును, రాధేశ్యామ్, త్రిబుల, ఆచార్య, కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి మొదలు పెడితే దీనిపైన విపరీతమైన అంచనాలు ఉండబోతున్నాయి అనేసి. సో ఈ మూడింటితో కంపేర్ చేస్తే అంటే రాధేశ్యామ్కి త్రిబులార్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమాకి. లేదు, అది ఒక విచిత్రం. ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు సీరియస్గా ఈ సినిమాని. ఆచార్యని ఎందుకు? చిరంజీవి అభిమానులు అనేవాళ్ళు ఉన్నారా లేకపోతే వాళ్ళు పట్టించుకున్నారా అనేది కూడా. అంటే మీకు గత వారం రోజుల నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేశారో అక్కడ హడావిడి కనిపించాలి కదా. ఈ అభిమానుల హడావిడి అక్కడ కనిపించాలి కదా. థియేటర్లన్నీ బుక్ అయిపోవాలి. అసలు రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి అంటే అభిమానులు ఏమైపోయారు, స్ప్లిట్ అయిపోయారు ఎక్కడ. చిరంజీవి సినిమాకి మొదటి రోజు ఏ థియేటర్లో టిక్కెట్లు దొరికినా వెళ్లే పరిస్థితిలో గతంలో చూసాం మనం. గతంలో ఉండేవాళ్ళు. ఎస్, అవును. ఆ రోజు దొరకకపోతే ముఖ్యమంత్రితో ఫోన్లు చేయించేసి టికెట్లు సంపాదిద్దాం అనే లెవెల్లో ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి లెవెల్లు సీఎంఓ దగ్గర నుంచి ఫోన్లు చేయించి టికెట్లు తెప్పించుకోవాలి అనే తాపత్రయపడ్డ వాళ్ళతో సహా ఉన్నారు. అయితే ఈ నిన్న మొన్న ఈ సినిమాకి సంబంధించి చాలా చోట్ల ఓపెన్ చేసేస్తున్నాయి. ఎక్కడ పెద్దగా అన్ని షోస్ ఫుల్ అవ్వలేదు. కనీసం ఓపెనింగ్స్ అయితే ఉండాలి. సినిమా పోయిన తర్వాత హిట్ ఆఫ్ అట్టా పక్కన పెడితే ఎందుకు ఎందుకు వచ్చిందంటారు మరి. అంటే చిరంజీవి తెలుగులో ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయి అంతకు మించిన క్రౌడ్ పుల్లర్ అని కదా ఇప్పటివరకు ఉన్న అంచనా. అది ఆ ఇమేజ్కి దెబ్బ కొట్టింది ఈ సినిమా. అంటే క్రమంగా ఏం జరుగుతుంది చిరంజీవి కెరీర్లో అనేది ఒక్కసారి రజనీకాంత్తో పోల్చి చూసుకుంటే రజనీకాంత్
కబాలి కార ఈ సినిమాల ద్వారా తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల ద్వారా పేట ఇలాంటివి నెమ్మదిగా ఒక స్థాయి సినిమాలు తీస్తున్నాడు ఆయన. దానికి పెద్దగా ప్రేక్షకులు స్పందించినా స్పందించకపోయినా అలా సినిమాలు చేశాడు ఆయన. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడేమో ఈయన అనే అనుమానం వస్తుంది ఈ సినిమా చూశాక. అంటే ఖైదీ నెంబర్ 150కి బాగానే ఆడియన్స్ రెస్పాన్స్ ఉంది. సైరాకి కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి, ఓపెనింగ్స్ బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్ళే వచ్చినాయి దానికి. అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లుగా తమిళనాడులోనూ ఇతర దక్షిణ భారత భాషల్లోనూ అలాగే ఉత్తరాదిలోనూ దానికి డబ్బులు రాలా సైరాకి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మంచి రెవెన్యూలే వచ్చింది దానికి. ఈ సినిమా ఇబ్బంది పెట్టింది బాగా. అంటే మొదటి రోజే అన్ని థియేటర్లు బుక్ అవ్వని పరిస్థితి ఉంది, అవైలబిలిటీ ఉంది. ఈరోజు ఇప్పుడు కూడా రెండు మూడు షోస్కి అవైలబిలిటీ ఉంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముండో చిద్దరం ఉన్నాం కాబట్టి భారీ ఓపెనింగ్స్ అయితే ఉంటాయని అంచనా అయితే ఉండు అంచనా ఉంది. అంచనా అంచనా తలకిందులైంది. ఇప్పుడు రేట్లు పెంచారు, ఇంకో మాట మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే వరుసగా రేట్లు పెంచేసి ఒక్కొక్క సినిమాకి 400 రూపాయలు టికెట్ పెట్టి దీనివలన వరుసగా పెద్ద సినిమాలు పట్టడంతో ఈ సినిమాకి ఎఫర్ట్ చేయలేకపోయారేమో జనాలు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు మాట్లాడారు ఈ థియేటర్స్ దగ్గర అభిప్రాయ సేకరణ చేసే వీడియోల్లో. కానీ అది కూడా కరెక్ట్ కాదు. అంటే ఓ పెద్ద హీరో అభిమానులు ఎట్ ఎనీ కాస్ట్ ఆ సినిమా చూడాలి మార్నింగ్ షో అనుకుంటారు. అసలు హీరోలు టికెట్ల రేట్లు పెంచమని అడిగిందే అభిమానులను కోసుకు తినడానికి. అభిమానుల్లో ఉన్న పిచ్చని ఆధారం చేసుకుని మొదటి రోజున వాళ్ళని కోసేస్తే మన డబ్బులు మనకు వచ్చేస్తే మిగిలి వాళ్ళ చావు వాళ్ళు చేస్తారనేది. అభిమానులు కూడా తెలివి మీరిపోయి ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం సెన్స్ వచ్చి ఉంటుంది ఏమైతే ఆ మాట అనకూడదేమో కానీ రియలైజ్ అయి ఉంటారు మహేంద్రబాబు ఈ దోపిడి అనేసి వాళ్ళకి ఏమైనా అర్థమై ఉంటుంది. అయితే అర్థమైతే చాలా గొప్ప విషయం అది. అర్థమైతే చాలా అనుకోవచ్చా, ఏమన్నా కొంత చేంజెస్ వస్తున్నాయేమో అభిమానులు అని అనుకోవచ్చు. కావచ్చు. అంటే 400 పెట్టి వెళ్ళక్కర్లేదు అని అభిమానులు అనుకుంటే కష్టమే హీరోలు. ఎందుకంటే మొదటి 10 రోజులు వదిలేస్తే ఆ సినిమా తక్కువ రేటుకు చూడొచ్చు అని చాలామంది అనుకుంటారు. రెండోది ఓటీటీల్లో చూద్దాంలే ఒక 4 రోజులు పోయాక అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆప్షన్ ఉంది, ఇదివరకు ఆప్షన్ ఉండేది కాదు. చూస్తే ఆ రిలీజ్లోనే చూడాలి లేదా సెకండ్ రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. టీవీలో వస్తుంది లేదా ఓటీటీలో వస్తుంది అనే పరిస్థితి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలంలో లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి అభిమానుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని ద్వారానే ఇది ఒక లెసన్ అనుకోవచ్చు. ఇది ఒక లెసన్ అనుకోవచ్చు. ఎందుకు అభిమానులు పోటెత్తలేదు థియేటర్లకి అనేది. టికెట్ రేట్స్ కూడా థియేటర్లో గోల కూడా లేదు. థియేటర్లో అరుపులు కేకలు సైలెంట్గా చూశారు సినిమా. పిన్ డ్రాప్ సైలెంట్గా చూసి సంతాప సభలోంచి బయటకు వచ్చినట్టు వచ్చారు. అర్థమైంది దీన్ని బట్టి ఓవరాల్గా పిక్చర్ ఏంటి అనేది. ఇంకా అది టోటల్గా ఆ సినిమా అంటే ఆచార్య. మీకేమన్నా ఎక్స్పెక్టేషన్ ఉండేనా మూవీకి వెళ్తున్నప్పుడు? అంటే ఏ రేంజ్లో ఇది ఊహించరా లేదంటే ఓ మాదిరి బాగానే ఉంటుంది అనేసి మీరు అనుకున్నారా? సినిమా పర్వాలేదు కొంత బెటర్గానే ఉంటుంది అని అయితే అనుకున్నాను. అంటే పెద్ద బీభత్సంగా ఉంటుందనే అభిప్రాయం అయితే నాకు లేదు. అంటే కొరటాల శివ మీదే నాకు డౌట్ మొదటి నుంచి. అంటే భరత్ అనే నేను అనే సినిమా కూడా చాలా ఇల్లాజికల్గా నడుస్తుంది. అది ప్రపంచానికి ఆ సినిమాకి సంబంధం లేకుండా రాజకీయ వ్యవస్థ మీద నువ్వు విమర్శ చేయదలుచుకుంటే సీరియస్ డిబేట్కి వెళ్ళడు. అందులో వెళ్ళి పర్సనల్గా హీరో హీరోయిజం చూపించేసి కొట్టేసి సమస్యలు పరిష్కరించడం అనే వైపు వెళ్ళిపోతాడు అతను. పబ్లిక్ పార్టిసిపేషన్తో నువ్వు ఏది చేసినా చేయాలి. అది వదిలిపెట్టి నేను శ్రీకాకుళం వెళ్ళి కొడతాను లేకపోతే కడప వెళ్ళి కొట్టేస్తాను అనే పద్ధతిలో సినిమా నడుస్తుంది. ఆ సినిమా టైంలోనే అనుకున్నాను ఇతనే మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ అని అంటున్నారు కానీ తెలియక ఇతను జీవితంలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఏం తీయలే ఇప్పటిదాకా. మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ అనే అనవసరమైన ముద్ర ఆయన మీద పడిపోయింది. ఆయన కూడా నిజమే అనుకుంటున్నాడు పాపం. ముందు దానిలో నుంచి బయటకు వచ్చి సరదా సినిమాలు తీసుకోవచ్చు ఆయన. నేనేదో బీభత్సమైన మెసేజ్ ఇవ్వబోతున్నాను ఈ ప్రపంచానికనే భ్రమల్లోంచి బయటకు వచ్చి చిరంజీవి గారు గతంలో చేసినటువంటి పసివాడి ప్రాణం లాంటి సినిమాలు ఏమైనా తీసుంటే బాగుండేది. ఓ మంచి విజయవంతమైన సినిమా ఇచ్చి ఉండేవాడు ఆయనకి. ఆ ప్రయత్నం జరగలేదు. ఈ సినిమాకి తండ్రి కొడుకులు చేసే అంత ఉందనిపించిందా? లేదండి, ఆ క్యారెక్టర్ని కావాలని సాగుగొట్టారు. రామ్ చరణ్ క్యారెక్టర్ ఆయన ఆర్గానిక్గా డెవలప్ చేసిన క్యారెక్టర్ అని చెప్తున్నాడు కానీ డైరెక్టర్, అది చాలా ఇన్ఆర్గానిక్గా డెవలప్ చేసిన క్యారెక్టర్. అది
సాగొట్టారు కావాలని. రామ్ చరణ్ని పెట్టాం కాబట్టి సాగొట్టారు. నిజానికి వాళ్ళు వేరే హీరోతో చేయిద్దాం అనుకున్నారు గెస్ట్ రోల్. అది ఒక దశలో మహేష్ బాబుతో చేయిద్దామని అనుకున్నారు. రామ్ చరణ్ క్యారెక్టర్ అది మూడు నాలుగు సీన్ల క్యారెక్టర్గా ఉన్నప్పుడు ఆ మూడు నాలుగు సీన్లు మహేష్ బాబుతో చేయిస్తే బాగుంటుంది, ఒక బజ్ వస్తుందని అనుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఎందుకో నిర్ణయం మారి కొడుకుని పెట్టాలి అనే ప్రపోజల్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ని పెంచారు. అట్లా అంటే సెకండ్ హాఫ్ని అతని భుజం మీద వేసుకుంటాడని అనుకున్నారు. అయితే ఆ క్యారెక్టర్ మీద అలా నడవలేదు కథ. నడపడానికి కూడా స్కోప్ లేదు. విలన్లు హడావిడి భీభత్సం అదేమీ లేదు సినిమాలో. చాలా డల్గా అలా వెళ్తుంది. ఎగ్జైట్మెంట్ లేదు, ఏమీ లేదు సినిమాలో. ఎమోషన్స్ని పండించలేకపోయారు. పండించలేదు అంటే చిరంజీవి తను యాక్ట్ చేసిన ప్రతి సీన్లోనూ చాలా బాగా నటించాడు. అంటే తనని తాను ఆ క్యారెక్టర్కి మలుచుకునే ప్రయత్నం చేశాడు ఆయన. నటుడిగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. రామ్ చరణ్ కంటే కూడా చిరంజీవి చాలా బాగా యాక్ట్ చేశాడు. అది ఒప్పుకు తీరాల్సిన విషయం. అలాగే డాన్సులు కూడా ఆయన పద్ధతిలో ఆయన బాగా చేశాడు. కథ విషయంలోనే వాళ్ళు కేర్ తీసుకోలేదు. రిచ్నెస్ అదంతా కూడా యాజ్యువల్గా బాగుంది. అసలైన దాని మీదనే ఫోకస్ లేదు. ఫోకస్ లేదు. సో ఇంకా హీరోయిన్లు మనం ఎప్పుడు చెప్పినట్టు యాజ్యువల్ైనా హీరోయిన్ ఒకరే కదా. లేదు, అవన్నీ ఐటమ్ సాంగ్స్ వెళ్ళిపోయేవాళ్ళు. పూజా హెగ్డే, పూజా హెగ్డేనే హీరోయిన్ అనుకోవాలి. ఆవిడకి కూడా మూడు నాలుగు సీన్లు అనుకోవాలి. అసలు హీరోయిన్ పాత్రకి పెద్ద ప్రాధాన్యత లేదు ఆ సినిమాలో. యాక్చువల్గా వాళ్ళు కాజల్ని చిరంజీవి పేరుగా అనౌన్స్ చేశారు గతంలో. ఆవిడ షూట్ కూడా వచ్చింది కానీ సినిమాలో ఎక్కడ ఆవిడ కనిపించలేదు. అప్పుడు ఐ థింక్ ఈ షూటింగ్ అప్పుడు తన క్యారింగ్ ఉండి మొన్న మధ్యలో డెలివరీ అయింది కాబట్టి ఆ పరిస్థితిలో మరేమన్నా అంటే వేరే వాళ్ళని పెట్టి ఆ క్యారెక్టర్ చేయటం కూడా జరగలేదు. అసలు చిరంజీవి పేరు అనేది కూడా ఉండదు సినిమాలో. ఓన్లీ కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఇతనికి ఒక ప్రేమికురాలని పెట్టారు. ఆ అమ్మాయికి కూడా పెద్ద సీన్స్ లేవు. స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. మ్యాక్సిమం 3-4 కాల్ షీట్లో కంప్లీట్ చేసుంటారు ఆవిడ. అంతకుముందు మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి ఆచార్య సినిమాలో? ఆచార్య సినిమాలో చిరంజీవి నటన చాలా బాగుంది. అంటే అది కొత్త క్యారెక్టర్ అంటే ఆయన ఇంతకుముందు చేయని క్యారెక్టర్. అది దాంట్లో ఎంత సెటిల్డ్గా ఉండాలి అనేది ఆయన ఒక అవగాహనతో చేశాడు ఆ క్యారెక్టర్. అది మనకు అర్థమవుతుంది ప్రతి సీన్లోనూ. అంటే చిరంజీవి తన ఒరిజినల్ మేనరిజమ్స్ ఇవి కొంత తగ్గించుకుని ఆ పద్ధతిలోకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కనిపిస్తుంది సినిమాలో. డ్యాన్సులు యాజ్ యూజువల్గా అతను బాగానే చేశాడు. అదొకటి ఒక ప్లస్ పాయింట్ ఆ సినిమాకి. మిగిలినవన్నీ అలాగే ఆర్ట్ డైరెక్టర్ అతని కృషి కనిపిస్తుంది సినిమాలో. చాలా అద్భుతంగా సెట్స్ వేశాడు అతను. చాలా బాగుంది. చాలా అద్భుతమైన డిజైనింగ్ జరిగింది దానికి. కెమెరా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది సినిమాలో. అలాగే డిఐ చాలా బాగా చేయించారు. అన్నీ బాగున్నాయి. ఒక సామెత గుర్తొస్తుంది మీరు అంటుంటే, అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో సేని అని అంటుంటారు చూడు. ఆ టైప్లో అన్నీ బాగున్నాయి, కథ ఒక్కటి అంతే కదా. అన్నీ బాగున్నాయి, కథ ఒక్కటి. ప్రాపర్ స్క్రిప్ట్. అన్న తమ్ముల సినిమా అంత మొన్న మధ్యలో వచ్చింది పవన్ కళ్యాణ్ది భీమ్లా నాయక్, ఇది ఆచార్య. వాళ్ళ కంపేర్ చేస్తే రెండిట్లో కాస్త ఏది బెటర్ అనిపిస్తుంది? భీమ్లా నాయక్ దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉన్నప్పటికీ అది ఒక జోష్ నడిచింది. ఒక రెండు మూడు రోజులు హడావిడి నడిచింది. అది కూడా లాంగ్ రన్ లేదు, రన్ లేదు దానికి. ఓపెనింగ్స్ వరకు ఓకే. ఇది అసలు ఫస్ట్ డేనే తడబడింది సినిమా. వెరీ ఫస్ట్ డే. ఎన్ని రోజులు ఆడుతుంది అంటారు? అది చెప్పలేము. అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా 10 రోజులు ఆడితే గొప్ప సినిమా అంటున్నారు కదా. ఇదివరకు షత్ దినోత్సవాలు, ఇప్పుడు దశ దినోత్సవాలు కూడా లేవు, వారోత్సవాలు అంటున్నారు. అంటే వచ్చే శుక్రవారం వరకు ఈ సినిమా థియేటర్లో నిలబడుతుందా లేదా అనేది అయితే అనుమానమే. ఆ పరిస్థితిలో ఈరోజు ఉంది. ఒక అంటే యాక్చువల్గా బజ్ లేకపోయినప్పటికీ సినిమా బాగుంటే మౌత్ పబ్లిసిటీతో క్యారీ అయిపోయి వెళ్ళిపోయే సినిమా అది. కానీ విచిత్రంగా దారుణమైన టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అది ప్రమాదం. నిర్మాతకు ఓవరాల్గా అంటే అమ్మేసుకుని ఉంటారండి. ప్రొడ్యూసర్లు ముందే అమ్మేస్తున్నారు కదా ఇప్పుడు సినిమాలు. బయ్యర్లు పోతారు. అంటే నష్టాలని పంచుకుంటున్నారు. ఇదివరకు ఒకే నిర్మాత లేకపోతే ఒకే డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. ఇప్పుడు నష్టాన్ని పంచుకోవటం అనేది చేసుకుంటున్నారు. కాబట్టి ఒకడే నష్టపోయే పరిస్థితి లేదు. ఇందులో వేల పెట్టుబడులు కూడా ఉన్నాయి.
చిరంజీవి గారి పెట్టుబడులు కూడా ఉన్నాయి, దీనిలోనూ ఉన్నాయి, ట్రిపుల్ ఆర్లోనూ ఉన్నాయి. అంటే తను చేయబోయే ప్రాజెక్టులు, తన కుమారుడు చేయబోయే ప్రాజెక్టులు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. గత 3-4 సినిమాల నుంచి జరుగుతుంది, ధ్రువ దగ్గర నుంచి జరుగుతుంది ఈ పద్ధతి. ఈ సినిమాలో ఆ డబ్బులు కూడా పోతాయి, ఆ మేరకు కొంత నష్టమే వాళ్ళకి. అరే ధ్రువ అంటే గుర్తొచ్చింది అల్లు అరవింద్, ఏంటి ఎక్కడ ఈ మధ్యకాలంలో ఇద్దరు కలిసి భావభామర్థులు, నిజమేనా వాళ్ళ మధ్య లేదన్న ఇష్యూ నడుస్తుందనే మాట నిజమే లేదండి? అంటే ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు గతంలో లాగా? అంటే చిరంజీవి గారికి గతంలో కూడా సొంత కంపెనీ ఉండేది, అంజనా ప్రొడక్షన్స్ అని, నాగబాబు గారి నిర్మాతగా. కానీ దానికి సంబంధించిన ప్రతి వ్యవహారం అల్లు అరవింద్ గారే చూసేవాడు. దాన్ని ఎవరికి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి, ఎవరికి అమ్మాలి ఆ సినిమాని, డైరెక్టర్ని ఎవరిని పెట్టాలి, కథ ఏంటి అనే విషయంలో ఆయన పాత్ర నుంచి మొదలు పెడితే ప్రజాస్వామ్య పార్టీ టికెట్లు అమ్ముకునే వరకు మొత్తం కీలక పాత్ర పోషించింది అల్లు అరవింద్ గారే. అయితే ఇప్పుడు ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటున్నాడు, ఈయన వీళ్ళ వ్యాపారాలు వీళ్ళు చూసుకుంటున్నారు. అంటే దాదాపుగా 150 సినిమా మొదలైన టైం నుంచి ఆ గ్యాప్ కనిపిస్తోంది. అది కారణం ఏమై ఉండొచ్చు? ప్రత్యేకం కారణమేం లేదండి, ఆయనకి పిల్లలు ఎదిగొచ్చారు, ఈయనకి కొడుకు ఎదిగొచ్చాడు కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళు చూసుకుందాం అనేది. అయితే కీలకమైన సందర్భం వస్తే కలుస్తారు వాళ్ళు. టోటల్గా వాళ్ళ అంటే చిరంజీవి గారు నిన్న మొన్న చంటబ్బాయి సినిమాని ఇప్పుడు రీమేక్ చేస్తే ఎవరు చేస్తే బాగుంటుందని ఏదో క్వశ్చన్ వచ్చింది ఈ సినిమా ప్రెస్ మీట్లో వస్తే, ఆయన అల్లు అర్జున్ పేరు సజెస్ట్ చేశాడు, తనైతే బాగుంటుంది అని. కానీ అంటే ఇప్పుడు ఇతన్ని ప్రమోట్ చేయటం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం కింద పెట్టుకున్నారు వాళ్ళు. రామ్ చరణ్ని ప్రమోట్ చేయాలనేది చిరంజీవి చాలా సీరియస్గా ఒక ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు ట్రిపుల్ ఆర్ నుంచి. ఇతన్ని నెమ్మదిగా పాన్ ఇండియా మార్కెట్లోకి పంపించేయాలనేది వాళ్ళ వ్యూహం, చిరంజీవి వ్యూహం. అలాగే అల్లు అర్జున్ని పాన్ ఇండియా హీరోని చేయాలనేది వాళ్ళ ఆయన ప్రోగ్రాం, అల్లు అరవింద్ ప్రోగ్రాం. కాబట్టి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఇందులో. అంటే ఎవరి వ్యాపారంలోనూ ఇంకొకళ్ళు వేలు పెట్టే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. ఎవరి సామ్రాజ్యం వారిది, ఎవరి గోల వారిది. కానీ ఏదైనా కీలక సందర్భం వస్తే కలిసే పరిస్థితి అయితే ఉంచుకున్నారు వాళ్ళు, అదొకటి మిగుల్చుకున్నారు. అది మిగుల్చుకుని మిగిలిన గొడవలు ఎవరి గొడవలు వాళ్ళు పడుతున్నారు. ఈ మధ్య వాళ్ళ అంటే అల్లు రాళంగయ్య గారి కాలేజీ ఫంక్షన్కి ఇద్దరు కలిసే వెళ్ళారు, చిరంజీవి అల్లు అరవింద్, రాజమండ్రిలో జరిగిన ఫంక్షన్కి. అదొక్క వేదిక తప్ప ఈ మధ్య కలిసి కనిపించడం అనేది అయితే తగ్గింది గతంతో పోలిస్తే. గతంలో ఎక్కడికి వెళ్ళినా అరవింద్ ఉండేవాడు, ఎక్కడ ప్రతి చోట ఇంచుమించు చిరంజీవి పక్కన కనిపిస్తుండేవాడు ఉండేవాడు. ఇప్పుడు లేదు, లేదు. ఒక రాజమండ్రి ఫంక్షన్ తప్ప ఈ దాదాపు 3-4 ఏళ్లలో వాళ్ళిద్దరూ కలిసి తిరిగింది లేదు. అలాగే చిరంజీవి తన చారిటీ దీని నుంచి సినిమా పరిశ్రమ కార్మికులకి ఈ ఫుడ్ గ్రైండ్స్ అవి ఇచ్చిన సందర్భంలో కూడా అరవింద్ గారు ఎక్కడ కనబడలేదు. నాగబాబు కనిపించాడు, నాగబాబు కనిపించాడు, రామ్ చరణ్ కనిపించాడు, తప్ప ఆయన కనిపించలేదు. సరే ఇప్పుడు దాదాపుగా ఏ మూవీ నుంచి ఈ మధ్యకాలంలో మనం భీమ్లా నాయక్ గారు అది హిట్టా ఫట్టా పక్కన పెడితే ప్రేక్షకుల్ని ఒక కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇంతింత కలెక్షన్లు రాబట్టాయి అనేది మనం జనరల్ ఇంకా రేపటి నుంచి అది సినిమా రిలీజ్ అయిన ఆ సాయంత్రం నుంచి మొదలవుతాయి. ఫస్ట్ డేనే కలెక్షన్లు వచ్చింది, ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అయితే అంతకుముందున్న రికార్డులు బద్దలు కొట్టింది. అక్కడి నుంచి మనం చూసుకుంటే భీమ్లా నాయక్ కావచ్చు, రాధేశ్యామ్ కావచ్చు, ట్రిపుల్ ఆర్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, జెన్యున్గా పుష్ప ఒకటి జెన్యున్గా కలెక్షన్లు సాధించి హిట్ అనిపించుకున్న సినిమా ఏముంది సార్ ఇందులో? అంటే పుష్పకి డివైడెడ్ టాక్ వచ్చినప్పటికీ అది నిలబడింది, సినిమా నిలబడింది, మంచి వసూళ్ళే రాబట్టింది. విచిత్రంగా వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయని హిందీ బెల్ట్లో డబ్బులు వచ్చినాయి సినిమాకి బాగా. అది అసలు వీళ్ళు అసలు అంచనా వేయలేదు, అది చాలా తక్కువ ధరకే అమ్మారు. కానీ కొనుక్కున్న వాళ్ళ పంట పండి విపరీతంగా డబ్బులు వచ్చినాయి, దాదాపు 100 కోట్లు దాటి వచ్చింది. ట్రిపుల్ ఆర్ కొంత కన్ఫ్యూజన్గా మొదలై నెమ్మదిగా నిలబడింది సినిమా. అంటే అది కూడా ఓపెనింగ్ ఫస్ట్ డే కొంత కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఇంత పరిస్థితి లేదు. కానీ టాక్ బయటకు వచ్చిన తర్వాత సినిమా ఏమవుతుంది అనే భయం కలిగింది, కానీ నిలబడింది సినిమా, నిలబడి ఆడేసింది. రాధేశ్యామ్ మార్నింగ్ షో నుంచి డిజాస్టర్ టాక్ వచ్చేసింది, అప్పటి వరకు స్ట్రాంగ్గా ఉంది అది.
అసలు ఈ సినిమాకి బజ్ లేదు, మొదటి నుంచి లేదు. ఆచార్యకి డబ్బులు వచ్చినాయి ఆ సినిమా. ఇప్పుడు ట్రిబులార్కి వాళ్ళు టార్గెట్ చేసిన డబ్బులు వచ్చేసినాయి. సో అది సేఫ్ ప్రాజెక్టే. రాజేశ్వామి దెబ్బతింది ఆ మూడు సినిమాల్లో చూస్తే. పుష్ప, ట్రిబులార్, రాజేశ్వామి చూస్తే రాజేశ్వామి డిజాస్టర్ సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా చేద్దామనే ప్లాన్ ఉంది వీళ్ళకి ఆచార్య, కానీ ఎందువలన తెలుగు మాత్రమే రిలీజ్ చేశారు. ఇది డిజాస్టర్ అయింది. సో ఈ డిజాస్టర్ ఇప్పుడు రామ్ చరణ్ కానీ చిరంజీవికి కానీ నెక్స్ట్ మూవీకి ఏమైనా ఇంపాక్ట్ ఏ విధంగా చూపించే అవకాశం ఉంటుంది? ఇంపాక్ట్ ఏముండదు అండి. అంటే చిరంజీవి గారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మాట చెప్పాడు, రాజమౌళి సినిమాలో నటించిన హీరోకి తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది, దాన్ని మేము బ్రేక్ చేయబోతున్నాం అన్నాడు. అది జరగలేదు. అది జరగలేదు అంటే కొరటాల సేవ నెక్స్ట్ ఫిలిం ఎన్టీఆర్తో అంటున్నాడు. ఎన్టీఆర్ కూడా అది సెకండ్ ఫిలిమే, అది త్రిబులార్ తర్వాత. ఒకవేళ ఆ సెంటిమెంట్ నిజమైతే కొరటాల సేవ ఇంకొక ఫ్లాప్ తినాలి కదా ఎన్టీఆర్తో. నిజంగా ఎందుకంటారు ఈ సెంటిమెంట్ అంటే, గతంలో ఒక స్వామి అని చెప్తుండేవాడు, ఆయన జాతకం బలంగా ఉంది కాబట్టి ఎవరిది దానివల్ల ఆయన చెప్పడం ఖచ్చితంగా ఇంకా కొన్నాళ్ళ పాటు ఆయనతో ఎవరు సినిమాలు చేసినా కూడా మిగతా తర్వాత ఫ్లాప్లే వస్తాయి అనేది ఆయన చెప్పింది. ఏంటి సెంటిమెంట్ ఏంది అసలు? ఏముండదండి. అంటే చాలా సందర్భాల్లో అలాంటి సెంటిమెంట్ల గురించి మాట్లాడతారు, కానీ అవి బ్రేక్ అయిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి చరిత్రలో. ఒక థియేటర్లో సినిమా వేస్తే సినిమా ఫ్లాప్ అనే ప్రచారం జరుగుతుంది, అది ఒక సెంటిమెంట్గా భావిస్తారు. అలాంటి థియేటర్లు చాలా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో. కానీ విచిత్రంగా ఒక సినిమా పాడి హిట్ అయిపోయి ఆ థియేటర్ తర్వాత అందరు హీరోలకి కలిసి వచ్చిన థియేటర్లు చాలా ఉన్నాయి. కాబట్టి సెంటిమెంట్ కాదు, కానీ ఒక బలమైన క్యారెక్టర్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ సినిమాలో ఆ స్థాయిలో ఆ క్యారెక్టర్ లేకపోతే ఆ హీరోది ఒక రకమైనటువంటి నిరుత్సాహం కలుగుతుంది ఆడియన్స్కి. అది అంటే హీరోని ఆ లెవెల్లో హైప్ చేస్తాడు ఆయన రాజమౌళి. దానికి తగ్గ లెవెల్లో గనక యువతల నెక్స్ట్ పిక్చర్ ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుంది. అది లేకపోవటం వలన కదా ఇప్పటివరకు వచ్చిన. మీరు రాజమౌళి కెరీర్లో ఆయన సినిమాల్లో యాక్ట్ చేసిన హీరో తర్వాత చేసిన సినిమాలు కనుక చూస్తే అర్థమైపోతుంది ఆ పరిస్థితి. ఆ స్థాయి స్క్రిప్ట్తో కనుక వాళ్ళు వర్క్ చేస్తుంటే డెఫినెట్గా ఆ సెంటిమెంట్ ఉండేది కాదు. ట్రిబులార్ కూడా చిరంజీవి ఆ రోజు ఆ మాట అన్నది కూడా ఆ కాన్ఫిడెన్స్తోనే. అది సెంటిమెంట్గా అనుకోలేదు ఆయన, ఇది మనం బ్రేక్ చేయబోతున్నాం ఈ సినిమాతో అని బలంగా నమ్మాడు. కానీ సెంటిమెంట్గా మిగిలిపోయింది ఇప్పుడు. అది సెంటిమెంట్గా బ్రేక్ చేయలేదు. అవునా? కారణం కనిపిస్తూనే ఉంది ఆ సినిమా. ఆ సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్ అని క్వశ్చన్ చేస్తే గట్టిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. కొరటాల శివది కానీ లేకపోతే చిరంజీవిది కానీ. సో నెక్స్ట్ ఓకే ఇంకా ఇది అయిపోయింది. చిరంజీవి గారికి ఆల్రెడీ 4 సినిమాలు నడుస్తున్నాయి షూటింగ్, కాబట్టి ఆయనకి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈయనకి ఆల్రెడీ శంకర్ సినిమా సెట్స్లో ఉంది రామ్ చరణ్, కాబట్టి అతనికి వచ్చిన ప్రాబ్లము లేదు. ఆ సినిమా హిట్ అయిపోతే నడిచిపోతుంది అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ బాగా హోప్స్ ఉన్న సినిమా ఇప్పుడు సర్కార్ వారి కేజీఎఫ్ డైరెక్టర్తో సినిమా అనౌన్స్ చేసే దీనిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, రామ్ చరణ్తో నీల్ డైరెక్షన్లో సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. డివివి జానయ్య గారే ప్రొడ్యూసర్ కావచ్చు ఆ సినిమాకి. ఓకే, కాబట్టి భారీ సినిమాలతో అతన్ని తీసుకెళ్ళి పాన్ ఇండియా మార్కెట్లో సీరియస్గా నిలబెడదాం అనే ప్రయత్నం చిరంజీవి గారు చాలా సీరియస్గా చేస్తున్నాడు. ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వరకు ఆయన కెరీర్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండేవాడు ఈయన రామ్ చరణ్ కెరీర్ని. రంగస్థలం లాంటి హిట్ వచ్చిన తర్వాత కూడా ఈయన పెద్దగా పట్టించుకున్నట్టుగా మాట్లాడేవాడు కాదు. కానీ ట్రిబులార్ మొదలైనప్పటి నుంచి కాన్షియస్గా రామ్ చరణ్ని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు. అంతకుముందు ఎందుకు లేరంటారు? అంతకుముందు నిజానికి అతన్ని నిర్మాతగా మార్చి, అంటే నిర్మాత అతని టాలెంట్ ఏంటి, అతని క్యాలిబర్ ఏంటి అనే దాని మీద కొంత అంచనా ఉంది ఆయనకి. అంచనా ఉంది, మనం ఏ మేరకు ప్రమోట్ చేయగలం అనే దాని మీద ఒక సీరియస్ ఇది లేదు. కానీ రంగస్థలం తర్వాత ఒక హోప్ ఏర్పడింది ఆయనకి, మనం నెమ్మదిగా కృషి చేస్తే ఇతన్ని డెవలప్ చేసి నడిపించవచ్చు అని. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మంచి స్క్రిప్ట్లు మంచి డైరెక్టర్లని పెట్టి డ్రైవ్ చేద్దామనే ఒక ప్రయత్నం మొదలుపెట్టాడు. అందులో భాగంగానే కొరటాల శివ గారి సినిమా ఇది డెఫినెట్గా బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సినిమాకు లాక్కొచ్చాడు ఆయన.
మహేష్ బాబుని పక్కన పెట్టి లాక్కొచ్చి ఆయన కోసం క్యారెక్టర్ని పెంచి చాలా వర్కౌట్ చేశారు. కానీ అది కమర్షియల్గా వర్కౌట్ ఒప్పుకునేవాడా? ఒకవేళ ఆ రెండు మూడు సీన్లకే ఉండి గెస్ట్ అపిరెన్స్ కోసం మహేష్ బాబు ఒకవేళ రామ్ చరణ్ అనుకోకపోయి ఉంటే? లేదు, మాట్లాడారండి. సినిమాలో వాయిస్ ఓవర్ చెప్పాడు కానీ సినిమా ఓపెనింగ్లో చిన్న వాయిస్ ఓవర్ ఉంటుంది, అది చెప్పాడే. అంటే ఆ రెండు ప్రాంతాలు ధర్మస్థలి దాని పక్కన ఉన్నటువంటి పాదఘట్టం గురించి ఓ చిన్న వాయిస్ ఓవర్ మహేష్ బాబు చెప్పాడు. కాబట్టి ఎలా ఉంటుండే ఒకవేళ రామ్ చరణ్ కాకుండా గెస్ట్ అపిరెన్స్ పెట్టి మూడు నాలుగు సీన్లు పెట్టి మహేష్ బాబుని పెట్టుంటే ఎట్లుంటుండే? ఇంకొంచెం బెటర్ ఉండేది సినిమా. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉంటే అదొక వాతావరణం ఉండేది. కృష్ణ అభిమానులు, చిరంజీవి అభిమానులు, అంటే కృష్ణ చిరంజీవి కలిసి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు కాబట్టి అది ఒక కొత్తగా ఉండేది. అది రెండోది కథ ఇదే కథ అయితే అదైనా ఇబ్బంది పెట్టేది. అతను మైనింగ్ మాఫియాని హిందూ ధర్మాన్ని కలపటమే ప్రాబ్లం ఆ సినిమాకి. ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఏదైనా చేస్తుంటే బాగుండేది. కమర్షియల్ సినిమా నువ్వు నక్సలైట్లను పెట్టి హిందూ ధర్మం అంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ పాటలు అంటే కుదరదు కదండి, సెట్ అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. అలా అనుకున్నప్పుడు అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ సినిమా తీసేసుకోవాలి. నిజానికి చిరంజీవి గారికి ఆ క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ ఉండే ఆయన ఆ రోజుల్లో చాలామంది వెళ్ళి రాజకీయాల్లో నుంచి వచ్చాడు, ఈయన రాజకీయాల్లో నుంచి వెనక్కి వచ్చాడు కాబట్టి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తాడు అనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళి మెసేజ్ ఓరియంటెడ్ కథలు చెప్పారు చిరంజీవి గారికి 150 సినిమా కోసం. ఆయన అవన్నీ పక్కన పెట్టేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ని తీసుకున్నాడు. కత్తి సినిమాని తీసుకుని ఖైజీ నెంబర్ 150 చేశాడు. సో ఆయన క్లారిటీ ఉంది, తన నుంచి జనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏ కథలు చేస్తే చూస్తారు అనేది ఆయన క్లారిటీ ఉంది. అయితే ఈ కొత్త డైరెక్టర్లకు ఆయనతో ఎలాగ వ్యవహరించాలనే దగ్గర క్లారిటీ లేదు, అది ప్రాబ్లం. చిరంజీవిని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయంలో క్లారిటీ లేక చేసిన పొరపాటు ఇది కొరటాల శివ. కాబట్టి ఇప్పుడు వరుసగా నలుగురు కొత్త డైరెక్టర్లతో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో ఈ రకమైన తడబాటు లేకుండా చూసుకోవాలి. అంటే మేజర్గా రీమేకుల మీద వెళ్తున్నాడు ఆయన. ఈ సినిమాయే వీళ్ళ కథ. నక్సలైట్స్ అంటే విరాట పర్వం కూడా గుర్తొచ్చింది. ఏంటి నక్సలైట్ల మీదనే ఫోకస్ చేయడానికి ఆ సినిమా కూడా అట్లా అట్లాగే వెనకబడిపోయింది విరాట పర్వం కూడా? అంటే విరాట పర్వం వాళ్ళు ఓటీటీకి ఇచ్చే ఆలోచనతో ఉన్నారండి. ఓటీటీకి చాలా రోజులైంది కదా, దాని గురించి కూడా యాక్చువల్గా అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు, సెకండ్ వేవ్ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఈ పెద్ద సినిమాలన్నీ అయిపోయిన తర్వాత చేద్దామని ఒక ఐడియా ఉంది వాళ్ళకి. అయితే ఓటీటీకి ఇవ్వాలనే ఒక ఇది కూడా ఉంది వాళ్ళకి, పెద్ద ఆఫర్ వచ్చింది. అంటే దాదాపు 50 కోట్లకి ఒక ఆఫర్ ఉంది ఓటీటీ నుంచి. కాబట్టి రిలీజ్ చేయటం కంటే కూడా అటు ఇచ్చేయటం బెటర్ అనేది సురేష్ బాబు గారు ఆలోచిస్తున్నది పద్ధతి. కాబట్టి నెమ్మదిగా అది ఓటీటీకే అయ్యే అవకాశం ఉంది. కొంచెం ఈ హడావిడి అయిపోగానే వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది, ఈ నెలలో వచ్చేస్తుంది. సర్కారు వారి పాట ఎట్లా ఉండబోతుంది? ఇంకా అంటే పెద్ద హీరోల సినిమాలు అంటే అంచనాలు ఉంటాయి కదా, అది మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గానే ఉంటుందండి సర్కారు వారి పాట. అంటే పరశురామ్ కొలతల ప్రకారం సినిమా తీసే డైరెక్టర్ ఆయన కాబట్టి. కొలతల ప్రకారం అంటే ఎట్లా సార్? అంటే కామెడీ ఎంత ఉండాలి, ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉండాలి, ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా కొలత వేసి సినిమాలు తీసే డైరెక్టర్లు కొంతమంది ఉంటారు, అందులో పరశురామ్ ఒకడు. కాబట్టి అనిల్ రావిపూడికి కూడా ఉంది ఆ జ్ఞానం. కాబట్టి పరశురామ్ డెఫినెట్గా తన కెరీర్కి హెల్ప్ అయ్యే సినిమాయే తీస్తాడు. తనకు చాలా అవసరం ఇప్పుడు ఆ సినిమా విజయవంతం అవ్వటం అనేది ఆయన కెరీర్కి అవసరం. కాబట్టి సర్కారు వారి పాట డెఫినెట్గా జనాలని ఎంటర్టైన్ చేస్తుంది. ట్రిబులార్ తర్వాత పెద్ద హిట్ అదే కావచ్చు సర్కారు వారి పాట. అంటే ఆచార్య ఏదైతే ఎక్కడైతే డిసప్పాయింట్ చేస్తుందో ఆడియన్స్ని, ఆ నష్టాన్ని అది పూడుస్తుంది ఆడియన్స్కి సర్కారు వారి పాట. అతని ట్రాక్ రికార్డు పరశురామ్ ట్రాక్ రికార్డు అలాంటిది. ఇంతకుముందు అతను చేసిన సినిమాలన్నీ కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్సే చేశాడు. ఈ సినిమా ఇంకొంచెం బెటర్గానే తీసే ప్రయత్నం చేస్తాడు మహేష్ బాబు కాబట్టి. రెండోది స్క్రిప్ట్ విషయంలో చాలా కాన్షియస్గా ఉంటాడు అతను మహేష్ బాబు.
సో అభిమానులు అయితే ఎంటర్టైన్ చేస్తుంది సినిమా సర్కార్ గారి పాట అంటే మెసేజ్లు ఇలాంటివి ఇవ్వాలని అనుకోడు ఆయన కమర్షియల్ సినిమాని కమర్షియల్ సినిమాగానే తీస్తాడు సో ఓవరాల్గా అంటే క్రాంతి కుమార్ గారే ఇంకో మాట చెప్పేవాడు మృణాల్ సేన్ సత్యజిత్ రాయ్ లాంటి సినిమాలు తీయటానికి పెద్ద కష్టపడక్కర్లేదు కొంచెం సెన్సిబుల్ బుర్ర ఉంటే చాలు తీయచ్చు కానీ కమర్షియల్ సినిమా తీయటం అంటే మన్మోహన్ దేశాయ్ ఆ రోజుల్లో పెద్ద కమర్షియల్ డైరెక్టర్ బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ని ప్రమోట్ చేసింది ఆయన అమర్ అక్బర్ అండ్ ధోని ఇవన్నీ ఆయనవి మన్మోహన్ దేశాయ్ లాంటి సినిమాలు తీయటం చాలా కష్టం దానికి చాలా జ్ఞానం కావాలి అది మనకి జ్ఞానంలో కనబడదు కానీ చాలా జ్ఞానం ఉంటుంది అక్కడ ఆ ప్రయత్నం చేయటం చాలా కష్టం అని చెప్పాడు ఆయన చిరంజీవితోనే ఒక సినిమా తీసి ఫ్లాప్ అయ్యాడు ఆయన అగ్నిగుండం అని చిరంజీవితో సినిమా తీస్తే వారం రోజులు ఆడింది అది క్రాంత్ కుమారే డైరెక్టర్ ఆ సినిమాకి అప్పుడు అన్నాడు ఆయన ఆ మాట అంతకుముందు స్వాతి అని ఒక సినిమా తీశాడు సుహాసన్తో అది చాలా పెద్ద హిట్ అది చాలా సెన్సిబుల్గా ఆయన పద్ధతిలో ఆయన ఆలోచించి రాసుకున్న కథ ఆయన ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు ఈ అగ్నిగుండం చిరంజీవితో ఎలా తీయాలో చేతకాలేదు ఆయనకి అట్లా అందుకని కమర్షియల్ సినిమా అనేది ఈజీ వ్యవహారం కాదు దానికి చాలా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు విఠలాచార్య ఇలాంటి వాళ్ళు రాఘవేంద్రరావు గారు కావచ్చు ఎస్డి లాల్ కావచ్చు వీళ్ళందరూ ఆ మ్యాజిక్ చేశారు కేఎస్ఆర్ దాస్ గారు వీళ్ళందరూ ఆ మ్యాజిక్ చేయగలిగారు ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే బాగుండేది కొరటాల శివ గారికి వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమాలో మొదటి నుంచి ఉన్న లోపం ఈ సినిమాలో మరింత పెద్ద లోపంగా కనిపించింది ఆయనకు ఉన్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ డైరెక్టర్ అనే ముసుగు చిరిగిపోయింది ఈ సినిమాతో కాబట్టి ఇంకా ఆయన మొహమాటం లేకుండా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లు తీసుకోవడం మంచిది సో నెక్స్ట్ ఏంటి ఈ సినిమా ఎఫెక్ట్ కొరటాల మీద పడే అవకాశం ఉంటుందా ఏమన్నా ఉండదండి ఎన్టీఆర్ సినిమా ఉంటుంది ఎన్టీఆర్ సినిమా దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవచ్చు ఎన్టీఆర్ అంటే జనరల్గా హీరోలు ఒక డైరెక్టర్కి పెద్ద ఫ్లాప్ వచ్చిన తర్వాత అతనితో సినిమా ఉంటే పక్కన పెడతారు ఎన్టీఆర్ యాటిట్యూడ్ అలా కాదు గతంలో అతని ట్రాక్ పరిశీలిస్తే ఆయన అజ్ఞాతవాసి అనే డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్కి అవకాశం ఇచ్చాడు వీరరాఘవ సినిమా అరవింద సమేత చేశాడు కదా అరవింద సమేత సినిమా అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమా కాబట్టి ఆ రోజున ఆయన కాదని అనలేదు ఆయన డిజాస్టర్ ఇచ్చాడు కాబట్టి నేను చేయను అని అనలేదు చేశాడు అట్లాగే కొరటాల శివతో కూడా చేస్తాడు అందులో సందేహమేం లేదు ఆ సినిమాని కనుక నిలబెట్టుకోగలిగితే అది అది నిజంగా రాజమౌళి సెంటిమెంట్ని దెబ్బ కొట్టే సినిమా అవుతుంది అంటే ఎన్టీఆర్ ఉన్నాడు దానిలో కాబట్టి ఎన్టీఆర్కి సెకండ్ సినిమా అవుతుంది RRR తర్వాత కాబట్టి ఈసారి కొట్టలేకపోయారని నిరుత్సాహపడకుండా ఎన్టీఆర్తో ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా తీసి రాజమౌళి సెంటిమెంట్ని దెబ్బకొట్టే అవకాశం ఇంకా ఏం చేతుల్లో ఉంది కొరటాల సేవ చేతుల్లో అక్కడ ఒకవేళ ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరైనా పెద్ద హీరో ఉండుంటే కొంత సంశయించే వాళ్ళ అంటే ఇప్పుడు ఇది ఎట్లయినా ఒకవేళ చూసుకుంటే బాగా డిజాస్టర్ కనిపిస్తుంది ఆచార్య ఆ రిస్క్ చేసే వాళ్ళ లేదంటే గోహెడ్ అని ముందుకు పోయే వాళ్ళ ఎన్టీఆర్ కాకుండా ఇంకొక రెండు ఉంటే ఎక్కడ కొరటాల విషయంలో ఇప్పుడు సినిమా అంటే కొంతమంది హీరోలు అనుమానపడి ఆగిపోయేవాళ్ళు ఉన్నారు వద్దు ఇతంతో అనే ఆగిపోయి అంటే దాసనారాయణరావు గారి కెరీర్లో వరుసగా 4 సూపర్ హిట్లు ఇచ్చి ఒక సినిమా ఫ్లాప్ ఇచ్చాడు ఆయన ఇవ్వగానే దాదాపు 7-8 మంది నిర్మాతలు అడ్వాన్స్లు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి అందుకని ఆయన ఒక మాట చెప్పేవాడు మన శుక్రవారం బతుకులు అనేవాడు అంటే మన బతుకు ఉందా లేదా అనేది రేపు మనం ఇప్పుడు లేదు ఒకప్పుడు అంటే వరుసగా సినిమాలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫ్రైడే జీవితాలు మనవి అనేవాడు ఆయన కరెక్ట్ అప్పుడు శుక్రవారం రోజు భవిష్యత్తు వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ముద్దబంతి పువ్వు అని సినిమా ముద్దబంతి పువ్వు అని ఒక సినిమా జయచిత్ర మురళీమోహన్తో చేశాడు ఆయన అది డిజాస్టర్ అయింది అంతే వరుసగా 4-5 నిర్మాతలు అడ్వాన్స్లు తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక హిట్ ఇచ్చి నిలబడ్డాడు ఆయన చివరిగా ఒక ప్రశ్న మోహన్ బాబు నుంచి మోహన్ బాబు కుటుంబ సభ్యుల నుంచి సినిమాలు
ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉందా? మంచివి బాగా బ్లాక్ బాస్టర్ చేస్తున్నారు కదండి, ఇప్పుడు డి సీక్వెల్ చేస్తున్నారుగా, ఎట్లా ఉండబోతుంది? అది సేమ్ అదే డైరెక్టర్ చేస్తున్నాడు, హిట్ కొడుతుందా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. శ్రీను వైట్ల చాలా రోజులైంది, శ్రీను వైట్ల శ్రీను వైట్లకి హిట్ అవసరమే, వీళ్ళకి హిట్ అవసరమే. కాబట్టి కేంద్రీకరించి కష్టపడి పనిచేస్తున్నారు. ఎప్పుడైనా సరే విజయం అనేది అలవోకగా రావాలి, కానీ కష్టపడితే రాదు. సినిమా అంటే ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ విజయము అనేది అలవోకగా రావాలి, అసంకల్పితంగా రావాలి. కాన్సన్ట్రేట్ చేస్తే విజయం రావచ్చు రాకపోవచ్చు. ఖైదీ సినిమా అలవోకగా వచ్చిన విజయం, చిరంజీవికి అనుకోకుండా వచ్చిన విజయం. వేట సినిమా అంతకంటే బెటర్గా తీయాలనే ఉద్దేశంతో, అంతకంటే బెటర్ కెమెరామెన్ని పెట్టి, అంతకంటే బెటర్ స్క్రిప్ట్ అనుకుని, అంతకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి తీసిన సినిమా, అది డిజాస్టర్ అయింది. ఇది ఒక ప్రమాదం ఉంటుంది క్రియేటివ్ ఏరియాలో. ఎనీ అంటే ఏ విజయమైనా సరే క్రియేటివ్ ఫీల్డ్లో అలవకగానే వస్తుంది, అసంకల్పితంగానే రావాలి. అది అలా అవ్వాలి అంతే, అంతే తప్ప ఇది నేను చేయాలని రాత్రి పగలు కూర్చుంటే అవ్వదు. అందుకని అవుతుందా అవదా అంటే డి అనేది వాళ్ళకి అలవోకగా వచ్చిన విజయం, D2 అనేది అలా వస్తుందా రాదా అనేది చెప్పడం వాళ్లే పనిచేసినప్పటికీ. అదే కోదండరామరెడ్డి, అదే చిరంజీవి, అదే పరుచూరు బ్రదర్స్ వాళ్లే పనిచేశారు వేట సినిమాకు కూడా, అదే ప్రొడ్యూసరు. దాదాపు అదే చివరి సినిమా అయింది మాగుంట ఫ్యామిలీ, ఇంకా తర్వాత వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. అలా ఉంటుంది కాబట్టి D2 హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేరు. కరెక్ట్, ఆ కామెడీ పండుతుందా లేదా అవును అనేది అది అప్పుడు చెప్పాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా ఎన్ని ఇంత మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పారన్నట్టు సినిమా, దానికి తగ్గట్టు ఈరోజు మీరు ఈ డ్రెస్ కాంబినేషను సో చెప్పకనే అంటే ఒక డ్రెస్తో చెప్పేసారేమో అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.